ఆనందాన్ని ఎవరు కోరుకోరు కదా అందరూ కోరుకుంటారు కదా ఎవరు కోరుకోరా సో ఇప్పుడు మీరు ఇంతసేపు నవ్వారు మీ కష్టాలు అంటే కూడా తెలియాలి నవ్వు రాకపోయినా నవ్వాలని ఆశ కలగాలి మీకు పాపం నవ్వకపోతే బాగోదని అనిపించాలి మీకు అలా అనిపించాలి అంటే ఒక్కడు వస్తాడు పంచలేస్తాడు అతనే చెప్తాడు ఇప్పుడు నవ్వాలి అని అప్పుడు నవ్వాలి ఓకే లెట్స్ వెల్కమ్ రాడ్ రజాక్ Hey, Finailu! Aha! Oho! ఈ రెండు రాసుకోకపోయిన నవ్వేశారు చాలు అంటే వాళ్ళకి తెలుసురా తర్వాత ఎలాగ నవ్వరండి ఇవాళ కంటెంట్ ఏంటంటే తాగుబోతోళ్ళు ఆడి ఇంటికి చిచ్చిచ్చి రోడ్డు నుండి ఇంటికి ఎట్లా వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆయన పరిస్థితి ఏంది ఈడే కొడుకు అయితే ఆయన పరిస్థితి ఏంది ఈ మధ్య అమ్మాయిలు కూడా తాగుతారు ఇప్పుడు వస్తాను నేను గో చిన్ని రోజా ఎందుకు అవుతుంది రాది పెద్ద రోజా ఓకే రోజావే పెద్ద సార్ మీరు జాబ్ ఎక్కడ చేస్తారు సార్ ఇదేంట్రా గొడవ పోస్టర్తో మాట్లాడుతున్నాడు ఐటీ ఓ సార్ ఏబీసీలలో ఐటీ చిన్నగా ఉంటుంది అందులో జాబ్ ఎట్లా చేస్తారు సార్ మీరు ఓకే సార్ మీ శాలరీ ఎంత ఓకే సార్ ఎవరు స్టూడెంట్లో ఒక 5 రూపాయలు మీ దగ్గర ఉంటే పెట్టుకోండి ఇక్కడ ఆటో దగ్గర అడుగుతారంట నాకు వద్దు సార్ ఈ పూలు ఎందుకు ఓ సార్ మీకు పూలు అంటే నాకు ఇష్టం అని తెలుసు ఏ పువ్వు తెలియక ఇన్ని వేసుకొని వచ్చేసాను సార్ ఓకే సార్ బాయ్ వీడి ఇంటికి పోతాడన్న మామా ఇక పెగులా ఎవరున్నావే మా ఇంట్లో బయటరా మెడిసిన్ తీసుకోకుండా నాకిని డాన్స్ ఏంటి బే ఏమండి నేను ప్రియానండి అబ్బా సారీ మేడం అలవాట్లో పొరపాటు వేరే ఇంటికి వచ్చేసాను ఏమండి ఇది మనీలేనండి నిజం చెప్పేశాను ఏంటి నేను వచ్చిన సేపు అయితే తలుపు ఏమండి మీరు వచ్చారని నాకు ఎలా తెలుస్తుందండి తెలుసుకోవాలి నేను వస్తుంటే తెలుసుకోవాలి నువ్వు సరేనండి ఏమండి మీరు ఇలా వస్తే ఎలా అండి ఆహా ఇలా కాకపోతే ఇలా రావాలా ఏమండి ఇలా చేస్తే ఊర్లో పరుగు పోతుందండి అబ్బా ఊర్లో పరుగు పోతే ఏం కాదు మొగుడు పరుగు మాత్రం పోవాలి అరే మామా నేను అన్నది అది కాదండి మీరు ఇలా చేస్తే మన పిల్లలు ఉన్నారండి ఆహా మధ్యలో మన పిల్లలు ఉన్నారని నువ్వు చెప్పాలి మళ్ళీ నాకు మీరు ఎప్పుడు మారుతారండి నేను మారుతాను ఇలా అందరు ఉన్నారు నన్ను మార్చనీకి ఏదో ఒక రోజు మారుతా ప్లీజ్ మారుతా నేను ఏమండి మీరు అమ్మాయి ముఖం చూసన్నా తాకండి మెడల్ ముఖం తానా నేను అడిగిపోయిన తర్వాత అమ్మాయి నిలబెడుతుంది కెస్టెన్బెర్గ్ బీర్ అది చూసేది అవుతున్నా మన పిల్లోడికి బెల్ట్ లేదని చెప్పి స్కూల్ నుండి పంపించేశారు రే ఆయన రేపు పొద్దున్న నాతో పంపి బెల్ట్ షాప్ పోతున్నా బెల్ట్ ఇప్పిస్తా మీరు అనుకున్న బెల్ట్ అది కాదండి ఏ ఒక్కసారి ఆడేస్తే ఆడికి కూడా అర్థమైపోద్ది ఏంటండి ఏ నడువుకేసుకునే బెల్ట్ అవునా క్లోజ్ లెంత్ కావాలా లెంత్ కావాలా ఒక్క నిమిషం బాయ్ ఏమైంది రాడ్ భయ్య నాకు మందు కావాలి నాకు కాజల్ అగర్వాల్ కావాలి నాకు కాజల్ అగర్వాల్ కావాలి కుదురుతుందా నిన్నేం కూర ఉండమని చెప్పిందే ఏమండి మీరు నన్ను నాటు కోడి ఉండమని చెప్పారు అండి మరి నువ్వేమండి నావే కోడి గుడ్డు అండి ఎందుకండి నువ్వు మీరే కదండి నాటు కోడి వద్దన్నారు నేను అందుకని ఉండలేదండి నీకు నేనేం చెప్పినా లివర్ కూర ఉండమని చెప్పినా ఏమండి
మీరు ఇలా రోజు తాగొస్తే లివర్ ఖరాబ్ అయిపోద్ రెండు ముందు చేస్తే లివర్ ఖరాబ్ కదా అనే ఫాల్తు ఏమండి నేను చెప్పింది ఆ లివర్ గురించి కాదండి మీ ఒంట్లో లివర్ గురించి అబ్బా ఫస్ట్ తెచ్చింది లివర్ రెండు తర్వాత నా లివర్ గురించి ఆలోచిద్దు అప్పుడే నిద్రపోయారా అప్పుడే నిద్రపోయారా ఏమండి ఈ నెల కన్నా సరే మనం ఎట్లయినా చిట్టి కట్టాలండి ఆ చిట్టిని తెచ్చి కట్టేస్తే రోబో సార్ ఊరుకుంటాడా నీ పని చేస్తాను ఇప్పుడు కదా మళ్ళీ ఇంకో 90 కొట్టొస్తా నీ పని అయిపోలే అయిపోలే మళ్ళీ నేను వస్తాను ఇక్కడికి ఈజ్ అన్నా సరే ఓకే ఓకే నీ పని చేస్తా నీకు కాదు నీవి పెట్టి అలాగే ఉపయోగం లేక దాని మీద పెట్టారు పడుకో సార్ నువ్వు ఏం చేసినా సరే నీకు అలా ఉందే నన్ను ఇంట్లోనే నీ వండువు అరే అరే వద్దురు అరే అరే స్టేజ్ మీద చేస్తేనే అంత మాత్రం వెనకాలి ప్లీజ్ రా అరే మా నాన్న చూసేస్తారా నన్ను ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా డాడీ ఇది నేచురల్ ఏంద్రా ఏ తారం అమ్మాయి స్టడీస్కి వెళ్ళాను డాడీ అబ్బా నువ్వు నీ ముఖం ఏం అట్టుకుతున్నావురా ఆ డాడీ చక్కెర వస్తుంది డాడీ కొద్ది పక్క జర్రా ఎందుకు డాడీ చక్కెర వస్తుంది అన్న ఒక కవర్లైనా బ్యాగ్లైనా చూస్తా నోరు 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 మూసుకొని మాట్లాడతావు ఇంద్రా నోరు తెరు మీ ముందు నేను నోరు తెరిచి మాట్లాడేంత పెద్ద కాలేదు డాడీ ఇంకా మరి ఎలా మాట్లాడతావు రే 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 ఒకసారి ఊదురా ఊదు ఊదు రే ఊదమంటే అర్థం అవుతా మీరు ఊదమని చెప్పారు కానీ ఎక్కడ ఊదాలో చెప్పలేదు కదా డాడీ సారీ డాడీ డాడీ అది కాదు డాడీ డాడీ ప్లీజ్ డాడీ ఎవరికి చెప్పకండి డాడీ ఒసే ఈ కొడుకు చూసినా అని ఎడదాగా వచ్చిండు ఏ వాడు ఎడదాగిండు నాకేం తెలుసు నేను అడ చూస్తా అండి ఒసే నేను చెప్పి అరే నువ్వు అమ్మాయికి లైన్ ఎందుకు కొడుతున్నారా అయ్యో డాడీ నాకు తెలియదు డాడీ మీరు ట్రై చేస్తున్నారు నేను కాంప్రమైజ్ అయిపోతా డాడీ నువ్వు మారురా డాడీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి డాడీ ఈసారి నేను తాగకుండా వచ్చేస్తా డాడీ అంటే ఇప్పుడు తాగినావా నేను తాగినని చెప్పేసిందా అయితే నేను తాగలేదు డాడీ సీరియస్ గా తాగలేదు డాడీ మనకి చదువుకోవడం వచ్చా మందు కొట్టడం వచ్చా కాపీ కొట్టడం వచ్చా చిట్టిలు పెట్టడం వచ్చా ప్రతిపన్న షోకి రావడం వచ్చా అబ్బాయి ఎక్కడ పేలింది తూ అంటే కానీ పేర్లేడు తెలియదు అడిగి అది ఇక్కడ సూపర్ వెరీ వెల్ డన్ సక్సెస్ఫుల్ గా ఈ రోజు కూడా ఒకటి కూడా పేలకుండా చాలా బాగా ట్రై చేశారు అదొక కళ అంటే అన్ని పేలడం ఒకటి కదా ఏది పేలకపోవడం అనేది కూడా ఒక ఆర్ట్ రాడ్డు భయ్యా థ్యాంక్ యూ సో మచ్.